హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం బ్రిక్స్. సభ్యత్వానికి పాక్ దరఖాస్తు చేసుకుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ కూటమికి సభ్యత్వాన్ని కోరుకుంటూ ప్రతిష్టాత్మక బ్రిక్స్ సభ్యత్వానికి పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది. ఈ కూటమి ఇటీవల విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆదేశం దరఖాస్తు చేసుకుంది పాకిస్తాన్. బ్రిక్స్లోని సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు ఇంకొక 5 దేశాలని సభ్యులుగా చేర్చుకోవాలని, బ్రిక్స్ని విస్తరించాలనుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఈ దరఖాస్తు వచ్చింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో 5 రోజుల తృణధాన్యాల పండుగను భారత్ బుధవారం ప్రారంభించింది. రైతు అనుకూల చిరుధాన్యాలపైన అవగాహన పెంచేందుకు సుస్థిర ఆహార ఎంపిక సిరిధాన్యాలతో తయారు చేసే ఆహారోత్పత్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియాన్లో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు దీనిని చేపట్టారు. భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఆసియన్ అనే 2 సంస్థలు సంయుక్తంగా ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాయి. ఇక ఇందులో భారత్కు చెందిన ఎఫ్పిఓలు, అంకుర సంస్థలు, చెఫ్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 7న నిర్వహించిన ఇండియన్ ఆసియాన్ సదస్సులో ఆహార భద్రతకు పెద్దపీట వేసినట్టు ఆసియాన్కు భారత రాయబారి జయంత్ కోబ్రగాడే వెల్లడించాడు. భారత్కు ఆసియాన్కు మధ్య రాయబారి పేరు జయంత్ కోబ్రగాడే, ఇతను వెల్లడించాడు. ఆసియాన్లో ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా లాంటి 10 సభ్యదేశాలు ఆసియాన్ కూటమిలో సభ్యులుగా ఉన్నారు. నెదర్లాండ్లో జరిగిన ఎన్నికల్లో అతివాద నేత గెలుపు పొందాడు. అతివాద నేత ఇస్లాం వ్యతిరేకి గీర్ట్ వైల్డర్స్ నెదర్లాండ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. తదుపరి సంకీర్ణ ప్రభుత్వంలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఐరోపాలో ప్రకంపనలు రేగాయి. ఇప్పటికే అతివాదుల నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఇది ఏ పరిణామాలకు దారితీయనుందో అనే ఆందోళనకు ఆయా దేశాలు వ్యక్తం చేశాయి. అయితే మొత్తం 150 సీట్లున్న నెదర్లాండ్ దిగువ సభలో వైల్డర్స్ పార్టీ 37 సీట్లను గెలుచుకుంది. జమ్మూకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అయితే షోపియన్లో అత్యధికంగా -3.3 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. కాశ్మీర్ లోయలో అతి శీతల ప్రాంతం ఇదేనంటూ అధికారులు గురువారం వెల్లడించారు. ఇక శ్రీనగర్ పట్టణంలో -0.8 డిగ్రీలు, పుల్వామాలో -2.1 డిగ్రీలు, దక్షిణ కాశ్మీర్లోని పర్యాటకుల రిసార్ట్లో -1.8 డిగ్రీలు, ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్ రిసార్ట్లో -0.4 డిగ్రీల ఉష్ణోగ్రతలన్నీ నమోదయ్యాయి. చైనాలో నిమోనియా కేసులు బారిన పడుతున్న చిన్నారులను ఉద్దేశిస్తూ వారికి సంబంధించిన పూర్తి వివరాలను WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరింది. చైనాలోని చిన్నారుల న్యూమోనియా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అప్రమత్తమైంది. కేసులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఆ దేశాన్ని అధికారికంగా కోరినట్లు వెల్లడించింది. అయితే ఉత్తర చైనాలోని చిన్నారులు అంతుచిక్కని న్యూమోనియా తరహా వ్యాధి ప్రబలుతున్న కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ చైనా అధికారులు ఇటీవలే తమ దేశంలో శ్వాసకోశ సమస్యలకు కేసులు ఎక్కువగా వస్తున్నాయంటూ ప్రకటించారు. అయితే ఈ వార్తా కథనాల్లో పేర్కొన్నాయి ఇవి ఒకటేనా కాదా అన్న అంశంపైన స్పష్టతం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కోవిడ్ కూడా ఇదే విధంగా శ్వాసకోశ సమస్యలాగానే మొదలై మహమ్మారిలా పరిణమించడంతో పరిస్థితులు కూడా మొత్తం చేజారిపోయే విధంగా
మారతాయి అనే వాదన వినిపిస్తుంది. దీనికి పలువురు శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలోని చిన్నారులు ఎదుర్కొంటున్న తొలి శీతాకాలం ఇదేనంటూ, అందువల్ల శ్వాసకోశ సమస్యల కేసులు పెరుగుతూ ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ ఫాతిమా బీవీ 96 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కేరళలోని ఓ కొల్లంలో ఓ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం 12:15 ఆమె తుదిశ్వాస విరిచారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జస్టిస్ ఫాతిమా భౌతిక కాయాన్ని పంతనంతిట్టలోని ఆమె స్వగృహానికి తరలించారు. అక్కడ జమా మసీద్ ఖననం జరగనుంది. గతంలో ఆమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. జస్టిస్ ఫాతిమా బీవీ 1927 ఏప్రిల్ 30 కేరళలో పతనంతిట్టలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె న్యాయవాద విద్యను అభ్యసించారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 3D ముద్రణను మరింత సమర్థవంతంగా చౌకగా చేపట్టేందుకు ఎక్స్ట్రూషన్ ఆధారిత మెటల్ ఎడిటివ్ తయారీ ప్రక్రియకి ఉపయోగపడుతుందని భారత పరిశోధకులు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండీ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. మెటల్ ఎడిటివ్ తయారీ మెటల్ ఏఎంలో నున్నటి లోహపు పొడిని వినియోగిస్తారు. ఈ విధానంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ CAD ప్రోగ్రాంలు లేదా 3D స్కానింగ్ను ఉపయోగించి పొరలుగా సంక్లిష్టమైన విడిభాగాలను తయారు చేస్తారు. ఏరోస్పేస్, ఆటోమొబైల్, బయోమెడికల్ సాధనాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన పదార్థాలను దీని సహాయంతోనే తయారు చేయవచ్చంటూ ఐఐటి మండి శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్పంచుకున్న నవీన్ కుమార్ బంకపల్లి చెప్పారు. ప్రత్యేకంగా ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, వినియోగంలోకి తీసుకురావడానికి తమ ఆవిష్కరణలు దోహదపడతాయని ఈ శాస్త్రవేత్తలు చెప్పారు. తద్వారా ఈ లోహపు భాగాలను పెద్ద సంఖ్యలో తక్కువలో ఖర్చులో ఉత్పత్తి చేయడానికి వీలుంటుందని తెలిపారు. ముఖ్యంగా ఇక చూసినట్టయితే తేలికపాటి సాధనాలు అవసరమయ్యే ఏరోస్పేస్ రంగానికి బాగా ఉపయోగపడుతుందంటూ ఐఐటి మండి శాస్త్రవేత్తలు వివరించారు. మెదడులోని ఫ్యూజిఫామ్ అనే భాగంలోని ముఖాలను గుర్తించడానికి తోడ్పడుతుంది. కంటి చూపు కోల్పోయిన వారు శబ్దం వంటి ద్వారా పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇంద్రియ స్పందన ప్రత్యామ్నాయ పరికరాన్ని రూపొందించారు. మౌలిక దృశ్య సంకేతాలను ఆ పరికరం సహాయంతో శ్రవణ సంకేతాలుగా మార్చారు. ప్రయోగాలలో దాన్ని ఉపయోగించిన అందులు కార్టూన్ మాదిరి రేఖాచిత్రాలను చూడగలిగారు. ఈ మార్పు మెదడులో ఏ భాగంలో జరుగుతుందో కనుగొనడానికి ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ FMRIని ఉపయోగించారు. అందుల మెదడు ఎడమ ప్రాంతంలోని ఫ్యూజిఫామ్ భాగం శబ్దాలను రేఖామాత్ర దృశ్యాలుగా మారుస్తుంటే సాధారణ వ్యక్తుల్లో అది కుడి ప్రాంతంలో జరుగుతుందంటూ వీరు తమ పరిశోధనలో గుర్తించారు. సుప్రీంకోర్టులో కొలీజియం పునఃసిఫార్సు చేసిన 10 నెలల తర్వాత బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తి న్యాయవాదిగా సోమశేఖర సుందరేశన్ నియమితులయ్యారు. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. సుందరేశన్ న్యాయమూర్తిగా నియమించాలని బొంబాయి హైకోర్టు కొలీజియం 2021 అక్టోబర్లో సిఫార్సు చేసింది. దాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసిందంటే 2022 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపించింది. అయితే ఈ 2022 నవంబర్ 25 ఆయన నియామకం పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును తిప్పి పంపింది. మరొకసారి ఈ అంశాన్ని పరిశీలించాక ఈ ఏడాది జనవరి 18వ తేదీన సుందరేశన్ పేరును సుప్రీంకోర్టు పునఃసిఫార్సు చేసింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉంచిన కేంద్రం గురువారం ఆమోదం తెలిపింది. అయితే కేంద్రం వద్ద ఉన్న ఇంకా సౌరభ్ కిర్ఫాల్, అమితాబ్ బెనర్జీ, షాక్యా సేన్, జాన్ సత్యన్ల పేర్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి అయిన సైద్నా మఫద్దాల్
సైఫుద్దీన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఇ పాకిస్తాన్ అనే పురస్కారాన్ని అందజేసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఈ పురస్కారం అందుకోనున్న 4వ భారతీయుడిగా సైఫుద్దీన్ చరిత్రలోకి ఎక్కాడు. 40 దేశాల్లో విస్తరించి ఉన్న దావూదీ బొహ్రా ఇస్లామిక్ సమాజానికి సైఫుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతదేశంలో తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. సాధారణ రాకెట్ల ప్రయోగంతో మొదలైన భారత అంతరిక్ష ప్రస్థానం ఇప్పటిదాకా ఎన్నో ఘనతలను సాధించింది. మున్ముందు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా దూసుకెళ్తుంది. తుంబా రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు నిండాయి. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో తుంబా గ్రామంలో ఏర్పాటైన తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ TERLS నుంచి 1963 నవంబర్ 21న ఫ్రెంచ్ పేలోడ్తో కూడిన అమెరికాకు చెందిన అపాచీ రాకెట్ను ప్రయోగించారు. అయితే ఇది విజయవంతంగా సాగిన ఆ ప్రయోగము భారత అంతరిక్ష కార్యక్రమాలకు నాంది పలికింది. దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 2 దశాబ్దాలు పూర్తి కాకముందే చోటు చేసుకున్న ఆ ఉదంతం అంతరిక్ష విజయాలకు బాటలు వేసింది. అప్పట్లో కేరళ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కోసం అధికారులు 8 మంది స్థలాలను పరిశీలించి అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత తిరువనంతపురం సమీపంలో తుంబా గ్రామంలో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉందని గుర్తించి ఎంపిక చేశారు. అయితే ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ప్రయోగాన్ని వీక్షించేందుకు అప్పట్లో కేరళ అసెంబ్లీ సమావేశాలను వాయిదా కూడా వేశారు. అప్పటి శాసనసభ్యులుగా ఉన్న జోసెఫ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కేరళ రాష్ట్రం నుంచి తొలి రాకెట్ ప్రయోగం జరగనుంది, దీనిని వీక్షించాలని అనుకుంటున్నాం, అందుకు సమయం కేటాయించాలని అనుమతించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే తదితర దేశాల శాస్త్రవేత్తలు రాకెట్లకు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించడానికి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో వస్తువులను వినియోగించుకుంటున్నారు. తుంబా నుంచి ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను కూడా చేపట్టారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు సంబంధించిన కొంత సమాచారాన్ని బయటికి విడుదల చేశారు. తెలంగాణలో 2014 నాటికి 10 జిల్లాలుంటే 2023కి 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 2014లో 43 రెవెన్యూ డివిజన్లు ఉన్న ఇప్పుడు 2023లో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2014లో 68 మున్సిపాలిటీలు ఉండగా 2023లో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2014లో 459 మండలాలు ఉంటే 2023లో 612 మండలాలు అయినాయి. 2014లో 7855 పంచాయతీలు ఉంటే 2023లో 12769 పంచాయతీలు ఉన్నాయి. 2014లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 124104 రూపాయలు అయితే 2023లో తలసరి ఆదాయం 317115. 2014లో జిఎస్టిపి 5.05 లక్షల కోట్లయితే 2023లో 13.27 లక్షల కోట్లు. 2014లో పేదరికం 13.18% అయితే 2023లో 5.8%. ధాన్యం దిగుబడి 2014లో 68 లక్షల టన్నులైతే 2023లో ఇది 3.5 కోట్ల టన్నులకు చేరింది. 2014లో పంటల విస్తీర్ణం 131 లక్షల ఎకరాలైతే 2023లో 268 లక్షల ఎకరాలు. 2014లో ఆసరా పింఛన్లు 200 రూపాయలు అయితే ఇది 2023లో 2016కు చేరింది. దివ్యాంగులకు 4016కు చేర్చారు. ఇక తాగునీటి పరిస్థితి చూసినట్టయితే 2014లో కలుషిత నీరు ఫ్లోరైడ్ సమస్యలతో బాధపడుతుంటే 2023లో మిషన్ భగీరథ ద్వారా 37,000 కోట్లతో 58 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. చెరువులు 2014లో పూర్తిగా ఎండిపోయిన చెరువుల్ని 2023లో నాటికి మిషన్ కాకతీయతో 46,000 చెరువులను పునరుద్ధరించారు. 2014లో సాగునీరు పడవపడ్డ భూముల ద్వారా జరిగేది. 2023లో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు అందుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ద్వారా 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు పరిశ్రమలకు అందిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం కేవలం 38,000 కోట్లు ఖర్చు చేస్తే 2023 నాటికి ప్రాజెక్టుల కోసం 170,000 కోట్లు ఖర్చు చేశారు. 2014లో శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాలలు 2023 నాటికి మన ఊరు మనబడి పథకంతో 26,000కు పైగా సర్కారు బడుల్లో సకల వసతులు కనిపించి 1022 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. 2014లో వైద్యము సూది దూది లేని సర్కారు దవాఖానలు నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో 11వ ర్యాంక్ ఉంటే 2023 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుదిరిన నమ్మకం పెరిగిన ఓపి నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో 3rd ర్యాంకుకు చేరుకుంది. వైద్య కళాశాలలు 2014లో 5 ఉంటే 2023 నాటికి 29 వైద్య కళాశాలలు అయినాయి. ఐటీ రంగంలో 2014లో 57,000 కోట్ల ఎగుమతులుంటే 2023 నాటికి 241,000 కోట్ల ఎగుమతులను సాధించింది. ఐటీ ఉద్యోగాలు 323,396 అనేవి 2014 నాటికి ఉంటే ఇవి 2023 నాటికి 905,715 ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. గృహాలు పరిశ్రమలకు నిరంతర కరెంటు. 70 లక్షల రైతులకు 73,000 కోట్ల రైతు బంధు. 5 లక్షల మందికి రైతు బీమా. పల్లె పట్టణ ప్రగతి ద్వారా ప్రకృతి వనాలు వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు అభివృద్ధి చేశారు. హరితహారంలో భాగంగా 273 కోట్ల మొక్కలు నాటడం ద్వారా 7.7% పెరిగిన పచ్చదనం. అటవీ విస్తీర్ణంలో దేశంలో ఫస్ట్ ప్లేస్కు చేరింది తెలంగాణ రాష్ట్రం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా 116 చొప్పున అందజేస్తారు. అర్చకులకు నెలకు 10,000 గౌరవ వేతనం. 4 లక్షల కోట్ల పెట్టుబడి. 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన. 3,000కు పైగా పారిశ్రామిక పార్కులు. వరంగల్లో 2,100 పడకలతో నిమ్స్లో మరో 2,000 పడకలతో హైదరాబాద్ నలుగురులా 4 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మాణం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన నివేదికలోని అంశాలు. బ్రిటన్ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. గత ఏడాది కాలంగా మన దేశానికి చెందిన నిపుణులైన ఉద్యోగులు వైద్యులు విద్యార్థులు ఆ దేశ వీసాలను అత్యధికంగా పొందుతున్నారు. సెప్టెంబర్తో ముగిసిన 2023 వార్షిక గణాంకాలను బ్రిటన్కు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం ONS గురువారం వెల్లడించింది. నైపుణ్యం గల ఉద్యోగులు వైద్య ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారికి మంజూరైన వీసాలు కిందటేదాటి కంటే 135% రెట్టింపు అయ్యాయి. ఆ సంఖ్య 143,990కి చేరుకుంది. వీటిలో భారతీయులు 38,866 అగ్రస్థానంలో ఉన్నారు. నైజీరియన్లు 26,000, జింబాబే వాళ్ళు 21,000 తర్వాత స్థానాల్లో ఉన్నారు. 2023లో భారతీయ విద్యార్థులు 133,237 మంది బ్రిటన్ వీసాలు మంజూరయ్యాయి. 2022 సెప్టెంబర్తో ముగిసిన ఏడాది కంటే 5,804.5% అధికంగా అయ్యాయి. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు చూసినట్టయితే టీమిండియాకు కొత్త ప్రధాన కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేశారు. టీమిండియా కోచ్గా ద్రవిడ్ కొనసాగటానికి విముఖత చూపించిన నేపథ్యంలో ఈ T20 సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న నేపథ్యంలో ఈ వివిఎస్ లక్ష్మణ్ని ప్రధాన కోచ్గా జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతి అయిన లక్ష్మణ్ను ఎంపిక చేశారు. గతంలో కొన్నిసార్లు తాత్కాలిక కోచ్గా వ్యవహరించారు వివిఎస్ లక్ష్మణ్. భారత జట్టు ప్రధాన కోచ్గా పనిచేసేందుకు లక్ష్మణ్ ఆసక్తి వ్యక్తం చేశారు. అయితే బీసీసీఐ ఓ అధికారి చెప్పారు, రాహుల్ ద్రావిడ్ 2021 నవంబర్లో భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్తో అతడి పదవీకాలం ముగిసింది. పూర్తిస్థాయి కోచ్గా కొనసాగలేనని ద్రావిడ్ బీసీసీఐతో చెప్పాడు. అందుకు అనుగుణంగానే వివిఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేశారు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లాన్ షామూల్పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC వేటు వేసింది. 3 ఫార్మేట్ల క్రికెట్లో పాల్గొనకుండా షామ్యూల్పై 6 ఏళ్ల నిషేధం విధించింది. అబుదాబి టాప్ 10 లీగ్లో తాను పొందిన ప్రయోజనాల్ని వెల్లడించడంతో విఫలమవడం, సమాచారాన్ని దాచిపెట్టడం, దర్యాప్తు అధికారికి సహకరించనందుకు షామ్యూల్పైన ICC చర్యలు తీసుకుంది. 2019 అబుదాబి T20 లీగ్లో షామ్యూల్స్ పైన ఈ ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టేందుకు ట్రిబ్యునల్ ఈ ఏడాది ఆగస్టులో అతడిని దోషిగా నిర్ధారించింది. అతనిపై 6 ఏళ్ల నిషేధం ఈ నెల 11 నుంచి అమల్లోకి రానున్నట్టు ICC పేర్కొంది. విండీస్ తరపున షామిల్స్ 71 టెస్టులు, 207 వన్డేలు, 67 T20లు ఆడాడు.
స్క్వాష్ యువ సంచలనము అనహత్ సింగ్ సత్తా చాటింది. జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో 15 ఏళ్ల అనహత్ టైటిల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అనహత్ 9-11, 11-4 ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తన్వీ ఖన్నా గాయంతో తప్పుకుంది. దీంతో జాతీయ సీనియర్ స్క్వాష్ టైటిల్ నెగ్గిన 2వ పిన్న వయస్కురాలుగా ఈ టీనేజర్ ఘనతను సాధించింది. ఈ జాబితాలో జ్యోత్స్నా చిన్నప్ప 14 ఏళ్లు ముందుంది. పురుషుల సింగిల్స్లో సెంథిల్ కుమార్ 12-10, 11-3, 12-10 అభయ్ సింగ్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో గుజరాత్ జైంట్స్ జట్టుకు పాజల్ అత్రచలి కెప్టెన్గా వ్యవహరించనున్నారు. రోహిత్ గులియా వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న గుజరాత్ తెలుగు టైటాన్స్ మ్యాచ్తో ఈ సీజన్ ఆరంభం కానుంది. 2017-2018 ఫైనలిస్టుగా నిలిచిన గుజరాత్ టైటిల్ గెలవడంతో విఫలమైంది. 2017లో తుది పోరుకు అర్హత సాధించిన జైంట్స్ జట్టులో ఫాజల్ సభ్యుడు. అయితే ఈ 2 సార్లు ప్రో కబడ్డీ లీగ్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఫాజల్ అనుభవం ఉంది. ఈసారి జట్టుకు ఉపయోగపడుతుందంటూ గుజరాత్ ఫ్రాంచైజీ భావిస్తుంది. రాకేష్ సౌరభ్ గులియా రాణిస్తాడని కూడా ఆ జట్టులో ఆశలు పెట్టుకున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన భారత్కు ప్రధాని పలకరింపు చాలా ఉద్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందంటూ ఫైనల్ కప్ మ్యాచ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించాడు. ప్రధానమంత్రి మాటలు వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఓటమితో కుంగిన వారికి ఊరటనిచ్చాయి. ఏ క్రీడాకారుడికైనా కావాల్సింది ఇదేనంటూ ప్రపంచకప్లో టీమిండియా చాలా బాగా ఆడింది. నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి కొరత లేదు. కానీ ఆ రోజు మనది కాదు అంటూ ప్రణాళికలు అమలు చేయలేకపోయామంటూ షమి పేర్కొన్నాడు. ప్రపంచకప్లో 24 వికెట్లు తీసిన షమి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన షమిని కూడా అభినందించాడు. భారత్, ఆస్ట్రేలియా ఈ రెండింటి మధ్య తొలి T20 ఆసిస్ పైన భారత్ ఘన విజయం సాధించింది. విశాఖలో విరుచుకుపడ్డ కెప్టెన్ ఇంగ్లీష్ సెంచరీ ఉదా అయింది. T20లో భారత్కి ఇదే అతిపెద్ద ఛేదన. గత రికార్డులో 2019లో వెస్టిండీస్ పైన 208, ఇప్పుడు 209తో లక్ష్యం 209. T20లో ఇప్పటి వరకు ఇంత పెద్ద లక్ష్యాన్ని భారత్ ఎప్పుడు ఛేదించలేదు. 22/2 భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభం. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి బాధ వెంటాడుతుంటున్న ఆస్ట్రేలియా చేతిలో మరో పరాజయం తప్పదేమని అనిపించిన సందర్భం. అయితే విశాఖపట్నంలో తొలి T20లో కంగారుల జట్టు జోరు మీదున్న సమయం అది. కానీ కొత్తగా జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ ఈసారి వదలలేదు. కసితీర బంతిని బౌండరీకి తరలించాడు. అతని ఇషాన్ కిషన్ ఆఖర్లో రింకు సింగ్ తోడవటంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు చూసినట్టయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొత్తం 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేస్తే, భారత్ యొక్క ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 స్కోర్ చేసి విజయాన్ని సాధించింది. ఇవి నవంబర్ 24కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.